కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వల్లూరుపాలెం కలుసమాలవల్లి కూటమి అభ్యర్థి వల్లకుమార్ రాజజోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే కెపి సారథిని పొమ్మనకుండా పొగబెట్టారని విమర్శలను గుప్పించారు. ఇక్కడున్న గుంటనక్క గురువుగారు అంటూ గురువుగారికి పంగనామాలు పెట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఆ గుంటనక్క పావులు కదిపిందని మండిపడ్డారు. అయితే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని వల్లకుమార్ రాజా ధీమా వ్యక్తం చేశారు. పొగబెట్టారు పెనమలూరులో, పొమ్మనకుండా పొగబెట్టారు. ఒక సమయంలో జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే మకటం లేని మహారాజుగా మహామంత్రిగా వెలిగారు మన కొలుసు పార్థ సారథి గారు అని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఆయన్ని పొమ్మనకుండా పెనమలూరులో పొగబెట్టి కనీసం 2 నిమిషాల ఇంటర్వ్యూ కూడా ఒక బీసీ నేతకి ఇవ్వకుండా అవమానిస్తూ రాజకీయంగా భూస్థాపితం చేసే ప్రయత్నం. అంతేకాదు ఇక్కడ ఒక గుంటనక్క ఉంది, ఒక గుంటనక్క ఉంది అని అందరూ అంటున్నారు. నా మాట కాదు, గురువు గారు అంటూ ఆ గురువు గారికి పంగనామాలు పెట్టే ప్రయత్నం చేసింది. ఆ గురువు గారిని ఆర్థికంగా ఆయన వనరుల్ని కొల్లగొట్టే ప్రయత్నం ఈ గుంటనక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో పావులు గెలిపింది. ఇక చేసేదేమీ లేదు, ఆస్తులు పోగొట్టే ప్రయత్నం చేసే తరుణంలో ఉనికిని కాపాడుకోవటానికి, సామాజికంగా గౌరవం కాపాడుకోవటానికి బడుగు బలైన వర్గాల అభ్యున్నతి తెలుగుదేశంతోనే సాధ్యమని తెలుసుకొని కొలుసు పార్థ సారథి గారు తెలుగుదేశంలో చేరారు. నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవబోతున్నారు.